శుభ సంకల్పం ప్రేక్షకులకి నమస్కారం అండి. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఈనాటి మన అంశం కార్తీక మాసం లేదా ఆశ్వీజ మాసం లేదా ఇంకో మాసం, ఎప్పుడైనా అమావాస్య పౌర్ణమి పౌర్ణమి. కాబట్టి ముఖ్యంగా మనకి అమావాస్య నాడు తీసుకునే జాగ్రత్తలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈసారి వచ్చే అమావాస్యకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, సాధారణంగా నెల నెల వచ్చే అమావాస్యలకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తానండి. దానికి అమావాస్య ఏ వారం వచ్చినప్పటికీ ఆనాడు సాయంకాలం సంధ్యా సమయంలో, అంటే 4 గంటల నుంచి 6.5 గంటల సమయం లోపల మీరేం చేస్తారంటే, కళ్ళుప్పు ఉంటుంది కదండి, ఆ కళ్ళుప్పుని ఒక నల్ల బట్టలో, నల్లటి బ్లౌజ్ పీస్ని ఒక 4 ముక్కలు చేసుకుంటే మీకు సరిపోతుంది. నలుపు రంగు బ్లౌజ్ పీస్ ఉంటాయి కదండి, 20 రూపీస్ ఇస్తే ఒక చీప్ క్వాలిటీ బ్లౌజ్ పీసులు దొరుకుతాయి. అట్లాంటి ఒక నల్లటి బ్లౌజ్ పీసులో ఒక గుప్పెడు ఉప్పు అనుకోండి, అంటే ఒక 1/4 కేజీ ఉప్పు, ఒక 1/4 కేజీ ఉప్పులాగా అందులో వేసేసి, అందులో మీ చెయ్యి, ఇంటి ఆవిడ పట్టినంత, అంటే ఆవిడ చెయ్యి పట్టినంత పసుపు, ఇలాగ డబ్బాలు ఇలా పెట్టి ముంచి పసుపు అందులో వేయండి. అట్లాగే ఆవిడ చెయ్యి పట్టినంత కుంకుమ వేయండి. ఆ తర్వాత ఈ 3 అందులో పోసేయండి, అంటే ఆ బట్ట పెట్టి ఆ బట్ట మీద ఉప్పు పోసి, ఆ ఉప్పు మీద పసుపు పోసి, దాని మీద కుంకుమ పోసేయండి. ఆ తర్వాత 1 నిమ్మకాయ, ఆ తర్వాత నల్ల జీడి పిక్కలు 4, 4 దిక్కులకు అది సిగ్నిఫికెన్స్, 4. తర్వాత 1 ఎగ్, అది జీవానికి, ఇంట్లో ఉన్న జీవానికి సిగ్నిఫికెన్స్ అండి 1 ఎగ్. ఆ ఎగ్కి మీరు ఏం చేస్తారంటే, కాటుకతోటి కాటుకుంటుంది కదండి, ఐబ్రో పెన్సిల్ వాడచ్చా అని తర్వాత డౌట్ వస్తుంది. ఐబ్రో పెన్సిల్ వద్దండి, 10 రూపాయలు పెడితే కాటుక డబ్బా వస్తుంది, ఏదో ఒక కంపెనీది. ఆ కాటుక డబ్బా తీసుకుని ఆ కాటుక ఉంచుకోండి, మీరు పారేసుకోనక్కర్లేదు, అది ఒకసారి తీసుకుంటే మీకు చాలా కాలం వస్తుంది. ఎందుకంటే కంటికి కాటుక పెట్టుకునే అలవాటు ఇప్పుడు ఎలాగో చాలామందికి తగ్గిపోయింది, కాబట్టి ఇది ఎక్కువ రోజులు వస్తుంది. అది మధ్యవేలతో ఇలా తీస్తే ఎంత వస్తుందో అంత ఆ ఎగ్కి రాసేయండి. ఎక్కడ రాయాలి తర్వాత ప్రశ్న. గుడ్డు ఇలా పట్టుకుంటారు కదండి, కోసుగా ఉన్నది ఉంటుంది, ఓవల్ షేప్లో ఉన్నది పైకి వస్తుంది, రౌండ్గా ఉన్నది కిందకు వస్తుంది కదండి, దానికి ఫ్రంట్ సైడ్, అంటే మీ వైపా అవతల వైపా అని తర్వాత ప్రశ్న. అవతల వైపు అండి, పెట్టి రాసేయండి, రాసి ఎంత వీలైతే అంత పెద్దది రాసేయండి. రాసేసిన తర్వాత దాన్ని తెలుపు నలుపు రంగు మీద కనిపించేటట్టుగా దాని మీద పెట్టేసేయండి. పెట్టేసి ఆ 4 కొసలు తీసి మూత వేసేయండి, అంటే ముడి కట్టేయండి. ముడి కట్టేస్తే ఉప్పు పసుపు కుంకుమ నిమ్మకాయ నల్లజీడి పిక్కలు నల్ల మచ్చ పెట్టినటువంటి కాటుక మచ్చ పెట్టినటువంటి ఎగ్ కలిపినటువంటి మూట రెడీ అయిపోయింది. అంతే మనం చేయవలసింది. దాన్ని ఏం చేస్తారంటే, అమావాస్య నాడు రాత్రి 8-9 గంటలప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోకి చేరుకున్న తర్వాత ఈ మూటని ఇంటాయనకి ఇలాంటి నమ్మకాలు లేకపోతే ఇంకెవరు చేయాలి అని తర్వాత డౌటు. ఎవరైనా చేయొచ్చు, ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా చేయొచ్చు, ఎక్సెప్ట్ గర్భిణీ స్త్రీలు. గర్భిణీ స్త్రీలు చేయరాదు, మిగతా ఎవరన్నా చేసుకోవచ్చు. మరీ వృద్ధులు కూడా వద్దు, ఎందుకంటే చీకటి శక్తులు చాలా పవర్ఫుల్ అండి, వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి మనలా ఉన్నవాళ్ళు చాలు, ఇలా చేత్తో పట్టుకుని ఇంటావిడి కానీ ఇంటాయని కానీ చేత్తో పట్టుకుని ఇల్లంతా తిప్పి చూపించేసేయండి, మొత్తం మీదకి మూలలకి పైకి గదులు అన్నీ కూడా ఇలాగా తిప్పి ఒక్కొక్క గది అంతా తిప్పేసి చూపించేసేయండి. ఎక్కడెక్కడ మీకు ఒళ్ళు జలధరించిందో గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత పెరటి వైపుకి తీసుకెళ్ళి మొత్తం ఎవరినైనా తోడు తీసుకెళ్ళొచ్చా అండి, తర్వాత రోడ్డు తోడు తీసుకెళ్ళండి, చుట్టూ తిప్పి అలాగ ఇంటి గుమ్మం ముందుకు తీసుకొచ్చేసేయండి. చుట్టూ దారి లేని వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేసి ఇంటి ముందర చూపించి ఇంటి ముందర 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసేయండి. తిప్పేసి దాన్ని ఏం చెయ్యాలి, తిన్నగా తీసుకెళ్ళి మనసులో ఒక విధమైనటువంటి కోపము ద్వేషము దాని మీద చూపించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. కోపం ద్వేషం పెంచే మాటలు ఎందుకు మీరు చెప్తున్నారో అని నన్ను అడగండి, ఎందుకంటే ఇంట్లో ఉన్న చెడు శక్తి అంతా కూడా దాంతో వచ్చేసింది.
చెడు శక్తి మీద మీరు కోపంగా ఉంటారా ప్రేమగా ఉంటారా? మీ ఇంట్లోని పట్టి పీడించబోయే చెడు శక్తిని మీరు బయటకు లాక్కొచ్చారు. అంచేత ఆ విసుగు అనేది ఉండాలి దాని మీద. అది తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి గేటెడ్ కమ్యూనిటీస్ అయితే గార్బేజ్లో పడేయండి. అదృష్టవశాత్తు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే బయట రోడ్డు మీద చెత్తకుప్పలో పడేయండి. ఇంట్లో మాత్రం దాన్ని ఉంచకండి. నాలుగు రోడ్లు కలిసే చోట వేయమని నేను ఎప్పుడూ చెప్పను. ఎందుకంటే నాలుగు రోడ్ల కూడల్లో వేస్తే ఎవరో ఒకరు తొక్కుతారు దాన్ని. మనకు వదిలేసింది మరొకళ్ళకి ఎందుకు పట్టుకోవాలండి? అది నాకైతే పర్సనల్గా ఇష్టం ఉండదు. కాబట్టి అందరూ బాగుండాలి కాబట్టి నేను అది చెప్పను. అందులో మంచి దాగుంది కాబట్టి మనకు అది పనిచేస్తుంది. అంతే చాలు మనకి, మిగతా విషయాలు మనకెందుకండి? అందువల్ల దీన్ని గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు, అపార్ట్మెంట్స్ వాళ్ళు గార్బేజ్లో వేసేయండి. వేసేసిన తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్ వాళ్ళు చెత్తకొప్పలో పడేయండి. అయిపోయిన తర్వాత అటు మరి వెనక్కి తిరిగి చూడకండి. ఇంకా మీకు భయం గొలిపే విషయం ఏంటంటే, ఒక్కోసారి విత్ ఆల్ రేర్ కేసెస్, అంటే 1000లో 1, ఎవరో మన పిలిచినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా వెనక్కి తిరిగి చూస్తాం. అది మాత్రం వద్దు. అది మనకే జరగాలని మనం ఎందుకు అనుకోవాలి? మన భయానికి మనకు కూడా అలా అనిపించవచ్చు. కానీ ఏమీ కాదండి, వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా లోపలికి వచ్చే ముందు గుమ్మం దగ్గరే ఒక మగ్గుతో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లతో కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కొని ఆ డొక్కు అక్కడే వదిలేసి ఇంట్లోకి తేకండి. అక్కడే వదిలేసి మీరు ఇంట్లోకి వచ్చేయండి. మీరు ఇంట్లోకి వచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా తలుపు వేసేయండి. అంటే తలుపులో వేసుకుని వచ్చేయండి, తర్వాత ఇంట్లో వాళ్ళని తలుపు వేసేయమనండి. ఆ తలుపు వేసేసి మీరు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా ప్రశాంతంగా ఇల్లంతా తేలిక పడ్డట్టుగా ఉంటుంది. కావాలంటే మీరు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు. మీరే చాలా హాయిగా ఉంటుంది. అంటే ఇంట్లో ఈ నెల దినాల బట్టి, ఎప్పుడైతే అప్పుడు నెల దినాలు కదా, 30 30 నెల దినాల బట్టి మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష ఎట్సెట్రాలు ఏవైనా ఉన్నట్లయితే, ఏదైనా ఒక చీకటి శక్తి మన చెప్పుల ద్వారానో నడక ద్వారానో ఇంకెవళ్ళ ద్వారానో లోపలికి వచ్చి ఎక్కడో మూల ఉన్నట్టయితే అది కూడా దీంతో బయటికి పోతుంది. బయటికి పోతుంది, మనం తీసుకెళ్ళి పడేస్తాం. పడేసి వదిలించుకొని చేతులు కాళ్ళు కళ్ళు కడుక్కొని వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత ఇంకా సమస్య ఏముంది? అంచేత చాలా తేలికగా అనిపిస్తుంది. అలా అనిపించిన తర్వాత మళ్ళీ ఇంట్లో బాత్రూంలో కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఆ బట్టలు మార్చేయండి. మర్చిపోవద్దమ్మా, బట్టలు మార్చేయండి. ఇది నైటీతో చేశారనుకోండి, ఆ నైటీ లంగా ఇన్నర్స్ తీసేసి వేరేవి వేసుకోండి. ఇవేం చేస్తారు, ఇంట్లో పెట్టుకోవాలా బయట వేయాలా తర్వాత ప్రశ్న. ఎక్కడైతే మీరు మాసిన బట్టలు వేస్తారో అక్కడ పడేయండి. బట్టలకేం ఉండదు, కానీ దిగదుడుపు చేసిన తర్వాత బట్టలు మార్చుకుంటే మంచిది అంతే. అలాగ వేరే బట్టలు వేసుకున్న తర్వాత, నైట్ వేర్ వేసేసుకున్న తర్వాత దేవుడి దగ్గర ఒక అగరబత్తి వెలిగించి దండం పెట్టుకోండి చాలు. మీ కుటుంబం అనుకోని ప్రమాదాల బారి నుంచి, నష్టాల బారి నుంచి, ఇబ్బందుల బారి నుంచి, తర్వాత నెగటివ్ ఫోర్సెస్ బారి నుంచి, చీకటి శక్తుల బారి నుంచి రక్షించబడినట్లే. ఇది మాత్రం చంద్రజమ్మ మాట. ఎందుకంటే చాలాసార్లు చికాకు చికాకుగా అనిపించినప్పుడు ఇంట్లో నేను ఈ పని చేస్తాను, మీరు కూడా చేయండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే మానవులందరూ మంచివాళ్లే, చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులే కొంచెం చికాకు పెడుతూ ఉంటాయి. అందువల్ల వాటి నుంచి బయటపడేటటువంటి అద్భుతమైన దినం అమావాస్య కాబట్టి అలా మనం ఉపయోగించుకుందాం. ఏమండి, ఇంకా దీని గురించి అనవసరమైన అనుమానాలే లేవు మీకు. అందులో కట్ చేసిన మొక్క ఇంకా మిగిలిపోయింది ఉందండి, అదేం చెయ్యాలి అని అడుగుతారు నన్ను. చక్కగా మడత పెట్టి లోపల దాచుకోండి, వచ్చే అమావాస్యకు ఉపయోగించుకోండి. వచ్చే అమావాస్య ఏ చేదరా లేదనుకోండి, తర్వాత ఎప్పుడో ఉపయోగించుకోండి, అది ఇంట్లో ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది మాత్రం మూటతో సహా గార్బేజ్లోకి వెళ్ళిపోవాలి, ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఇలా చేసుకొని మీ తాలూకది ఇళ్ళు, వాకళ్ళు, మనసులు, జీవితాలు పాజిటివ్ ఫోర్స్తో నింపుకొని ప్రశాంతంగా ఉండాలని, ఉంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నమస్కారం అండి.